రైల్వే శాఖ వారు ఈ జైత్యాలు వచ్చి జైత్యాల నుండి కిసాన్ రైళ్లను ప్రారంభించడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. దానికి ఈ జైత్యాల జిల్లా రైతాంగం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు 4 రూపాయల 50 పైసలు ఉన్న అంటే కిలోకు 4 రూపాయల 50 పైసలు ఛార్జ్ చేసేది వారు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని 2 రూపాయల 50 పైసలకే కిలోను మేము సరఫరా చేస్తామని వారు ఆ పత్రికలో చెప్పడం జరిగింది. వారికి గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారికి కూడా ఈ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల సమస్యలపై రైతులు ఏదైతే ఈ ప్రాంత రైతులు పసుపు పండించి దాన్ని కానీ ధాన్యాన్ని కానీ కూరగాయలు కానీ ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లే విధంగా ఈ కిసాన్ రైలు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, రానున్న రోజుల్లో రెట్టింపు ఆదాయం రైతులకు తీసుకొచ్చే లక్ష్యంగానే నేను పనిచేస్తున్నాను వారు తెలియజేయడం జరిగింది. దానికి సూచికనే మనం ఈ కిసాన్ రైలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రైతు సమస్యలపై పోరాటం చేయాలని మాకు పెద్దలు ఈ సమావేశ పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి సమావేశ పత్రిక విలేకరు 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు, ధర్మపురి అరవింద్ గారి విజ్ఞప్తి మేరకు కిసాన్ రైలును ప్రారంభించి ముఖ్యంగా మన దేశంలోనే కాదు ప్రపంచంలో పేరెంటికైనటువంటి 6 రకమైనటువంటి పసుపు రకాన్ని, జగిత్యాల రకంగా పేరుపడినటువంటి బంగినపల్లి ఏదైతుందో మన వరల్డ్లో టాప్ అయినటువంటి బంగినపల్లిని, మామిడిని మార్కెట్లకు అనుసంధానించడానికి కిసాన్ రైలును ప్రారంభించి పసుపును అదేవిధంగా మామిడిని మెట్రో నగరాలకు అనుసంధానం చేయడానికి కిసాన్ రైలును ప్రారంభించాం. అదేవిధంగా మద్దతు ధర విషయానికి వస్తే 2014లో 1350 రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధరను 50% పెంచి ఇవాళ సుమారు కొద్దిపాటి అటు ఇటుగా 1900 రూపాయలు 1850 రూపాయలకి మద్దతు ధరకు మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ప్రతిపక్షాలు పనికిమాలినటువంటి విమర్శలు చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెరాస నాయకత్వం రైతులకు అన్యాయం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోసినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తాం. నేను ఈ వేదిక నుంచి వాళ్ళ ఆఫీస్ బేరకు సంభాషించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. కిసాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులను ఆపత్కాలంలో ఆదుకునేటువంటి బీమా యోజన ఏదైతుందో గొప్ప కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడితే దానికి 2% బీమా ప్రీమియంలో 2% రైతు, 49% కేంద్ర ప్రభుత్వం వాటా, 49% రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించవలసింది. రాష్ట్ర ప్రభుత్వం గత 5-6 సంవత్సరాలుగా ఏనాడు కూడా తన 49% వాటాను రిలీజ్ చేయకపోవడం వల్ల
రైతులకు ఫసల్ బీమా యోజన పంటాలు అందడం లేదు. ఫసల్ బీమా యోజన నిర్వీర్యమైపోయి రేపొద్దున వడగాల వాన వచ్చి మామిడి పంటలో లేకపోతే వడగాల వానలతో వర్షాభావ పరిస్థితులతోనో పంటలు దెబ్బతినట్టయితే రైతులకు ఎటువంటి ఫలితాలు అందడం లేదు, బీమా ఫలితాలు అందడం లేదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకు మనిషి ప్రాణం నుంచి ఆటోమొబైల్స్ వరకు కార్ల వరకు బైక్ల వరకు బీమా ఉంది, రైతులకు కూడా బీమా ఉండాలని చెప్పేసి గొప్ప పథకాలు తీసుకొని వస్తే తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం కావచ్చు. ఇవాళ ఐకేపీ సెంటర్ల గురించి ఇవాళ వరకు కూడా క్లారిటీ లేదు. జనవరి నెలలో గోనె సంచులకు ఆర్డర్ ఇవ్వాలి, ఎఫ్సీఐకి రిక్వెస్ట్ పెట్టాలి, మేము ఇంటర్లో ధాన్యాన్ని ప్రపోజ్ చేయదలుచుకున్నాం అని చెప్పేసి ధాన్యం గోనె సంచుల్ని ధాన్యం సంచుల్ని ఆర్డర్ ఇవ్వాలి. ఎలాంటి కార్యక్రమాన్ని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడానికి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు ప్రిపరేటరీ కార్యక్రమాలు టేకప్ చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అవసరమైతే మీరు కూడా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకొని మీరు ధాన్యాన్ని కనిపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆగ్రహ జ్వాలల లోపల తెలంగాణ ప్రభుత్వం మాడి మసైపోతుందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ రైలు రైతుల వరకు ఈ రైలు ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. మన ప్రియతమ నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు ఎన్నోసార్లు నిరసపత్రం ఇవ్వడం జరిగింది సీఎం గారికి. మన రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా చొరవ చూపడం వల్లనే ఈరోజు మనకు ఈ రైలు రైతుల కొరకు ఈ రైలు ప్రయాణం అనేది మన దగ్గర మ్యాంగు బాగా ఉంటుంది, మామిడి మామిడి తోటలు బాగా ఉన్నాయి ఇక్కడ. మామిడి తోటలు ఢిల్లీ పోవాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ లారీలలో లారీలలో పోయేటి ఇంతకుముందు ఇక్కడ నుండి రైల్లో పోతే కూడా అవి కూడా దానికి కూడా వాళ్ళకి కూడా రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సక్రమంగా చేరిపోతాయి కాబట్టి మామిడి పండ్లు బాగా రేటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైతులకు కూడా చాలా ఆనందదాయకమైన విషయంలో ఈరోజు చాలా ఉద్యమాలు కిసాన్ మోర్చా చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈ కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు, ఉచిత ఎరువులు ప్రతి రైతుకి ఇస్తానని చెప్పాడు. ఉచిత ఎరువులు మర్చిపోయాడు, మన రుణమాఫీ మర్చిపోయాడు, ఇవన్నీ అడిగెక్కాయి. కనీసం మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రైతులు నడిపించడానికి ఈ ప్రభుత్వం ఉంది. అందుకొరకే ఈ ఉద్యమంలో కిసాన్ మోర్చా భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జి పెట్టారు. అదే భాగంగానే ఈరోజు కృష్ణారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావడం జరిగింది. వారికి దిశానిర్దేశం చేసడానికి మిగతా విషయాల్లో చాలా చర్చించాము. గతంలో చేసినవన్నీ కూడా చాలా వాగ్దానాలనే మరిచారు రైతులకు. అందువరకు రైతుల విశ్వాసాన్ని చురుకునలేకపోయిన ఈ ప్రభుత్వం రైతులు ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమం తీసుకువెళ్తుంది కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా. ఈ ఉద్యమం ఎలా చేయాలి అనే ఉద్దేశంతో మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. పత్రికా మిత్రులకు మరోసారి నమస్కారం చేసుకుంటూ జై హింద్ జై భారత్, భారత మాతకి జై.